గత నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు కోరిన కోరిక మొక్కు తీర్చుకోవడానికి మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల సన్నిధికి రావడం జరిగింది. ఈ స్వామివారి ఆశీస్సులతో గత 2 పర్యాయాలు ఓడిపోయి ప్రజల్లో ఉన్న ప్రసాద్ కుమార్ గారు ఈసారి భారీ మేటలో గెలిపించినందుకు ప్రత్యేకంగా స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గెలుపొందడం ఎమ్మెల్యే గెలుపొందడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసాద్ కుమార్ గారికి మంచి ప్రాధాన్యత ఇచ్చి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం కూడా చాలా శుభ పరిణామం. అయితే ఈ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం అనేది మన వికారాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన గౌరవంగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో వికారాబాద్ నియోజకవర్గంతో పాటు వికారాబాద్ జిల్లాను కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రసాద్ కుమార్ గారు పేదల మనిషి, ఎప్పుడు నిరంతరం శ్రమచేవి, ప్రజల కోసమే పాటుపడే ప్రసాద్ కుమార్ గారిని మరెన్నో ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు వికారాబాద్ తీసుకోవడంతో పాటు వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు అన్ని రంగాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదొంది భవించాలని కోరుకుంటూ ఆ తర్వాత మళ్ళీ మేము ఈ వెంకటేశ్వర సన్నిధికి వచ్చి మేము మళ్ళీ మొక్కు తీసుకోవడం అని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.